33వ వార్డుకు చెందిన శంభు రాజమల్లు అనే రైతు గత కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో మరణించడం జరిగింది. మరి వారు కూడా చాలా ఆర్థికంగా లేని వాళ్ళే. ఆయన కూడా ఇంటి పెద్ద దిక్కు కోల్పోవడం జరిగింది. మరి ఆర్థికంగా చాలా బలహీనంగా ఉన్నారు. మరి వారి యొక్క కుటుంబ ఆర్థిక పరిస్థితులు కూడా బాగలేవు. ఇంకా ఆయన కూడా పెళ్లికి ఎదిగిన ఇద్దరు ఆడపిల్లలు కూడా ఉన్నారు. మరి ఆ రైతు చనిపోయిందని చెప్పని అన్న సంజయన గారికి ఇట్లా విషయం చెప్పగానే వెను వెంటనే వ్యవసాయ అధికారులకు ఫోన్ చేసి జాప్యం జరగకుండా తొందరగా కూడా వారికి రైతు బీమా డబ్బులు అందించే విధంగా సహాయం చేయమని చెప్పిన వారు చెప్పగానే వెంటనే ఈ రెవెన్యూ అధికారులు వ్యవసాయ అధికారులు కూడా అప్లికేషన్ స్వీకరించి మరి అతి తొందర 10-12 రోజులలోనే ఈ 5 లక్షల రూపాయల రైతు బీమా పథకాన్ని అందజేయడం జరిగింది. ఈ యొక్క సహాయానికి కృషి చేసిన మన సంజయ అన్న గారికి మరి అదేవిధంగా అగ్రికల్చర్ అధికారులకు కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు రైతులకు ఎంతో ఆదర్శంగా ధైర్యంగా ఈనాడు అవి ఉన్నాయి. గతంలో చూసినట్టయితే వ్యవసాయం దండుగన్న ప్రభుత్వాలు నేడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వ్యవసాయం పండుగ అని చెప్పనే విధంగా కృషి చేస్తున్నాడు. ఒకవైపు నీరు పంటలకు సాగునీరు తర్వాత రైతు బీమా రైతు బంధు పథకాలతోని రైతులకు భరోసా కల్పించే విధంగా మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కృషి చేస్తున్న సందర్భంగా వారికి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమంలో అంటే ఎప్పటికప్పుడు ఇలాంటి సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకొచ్చినట్టయితే అన్నగారి దృష్టికి తీసుకుపోగానే వెంటనే కూడా స్పందించి ఎల్లవేళలా అందరికి అందుబాటులో ఉండి మాకు సహాయం చేస్తున్న సంజయ అన్న గారు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జగిత్యాల పట్టణానికి చెందిన కుర్మ సోదరుడు శంభు రాయమల్లు అకస్మాత్తు మరణం చెందడం జరిగింది. మరి ఆ శంభు రాయమల్లునే బీద రైతు ఈనాడు చనిపోగానే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మకమైన భారతదేశంలో ఎవ్వరు కూడా ఎన్నడూ ఆలోచించిన స్కీము రైతు బీమా పథకం ద్వారా ఇవాళ 5 లక్షల రూపాయలు వాళ్ళ బ్యాంకులో జమబడినాయి. వారు గౌరవ సూచకంగా నన్ను వచ్చి కలవచ్చిన సందర్భంగా వారి కుటుంబానికి నా ప్రగాఢ సంతాపాన్ని కూడా తెలియజేస్తూ అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రవేశపెట్టినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తుంది. రైతు బీమా పథకం అనేది కానీ రైతు బంధు పథకం అనేది కానీ భారతదేశంలో ఎక్కడ కూడా ఎవరు రైతులకు భరోసా ఇచ్చిన దాఖలాలు లేవు. మన ముఖ్యమంత్రి గారికి ఒక్కరికే అది గొప్ప ఆలోచన వచ్చింది, ప్రపంచం అంతా కూడా మెచ్చింది. ఒకప్పుడు ప్రతిపక్షాలు మెచ్చలేదు కానీ ఇవాళ ప్రముఖ దినపత్రికలు వచ్చింది ప్రతిపక్ష పార్టీ నాయకుడు కూడా మెచ్చుకున్నాడని చెప్పి వాళ్ళ ప్రముఖ దినపత్రికలు పండితులు అంత గొప్ప స్కీమ్. దీనికి విశేషంగా కృషి చేస్తున్న మా స్థానిక వ్యవసాయ అధికారులు మా ఏఓ గారు ఏఓ గారికి ఏడీఏ గారు చేడి గారు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తాను. ఈ సందర్భంలో మా అధికారుల గురించి కూడా తప్పకుండా ఒక విషయం మాట్లాడాల్సిన అవసరం ఉండదు. ఒకప్పుడు ప్రభుత్వం నుంచి ఏదన్నా లబ్ధి పొందాలంటే ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితి ఇంతో కొంత ఇచ్చుకునే పరిస్థితి. ఇవాళ ఏ ఆఫీస్ కన్నా పోయినా అమ్మ నువ్వు ఇంకోసం తిరిగినా ఎక్కడికైనా ఎవరికైనా పైసలు ఇచ్చేసి వచ్చిందా ఇది ఈనాటి పరిస్థితి. ఈ రకంగా విశేషంగా కృషి చేసిన మా అధికారులకు ప్రత్యేకంగా నాయక్ గారికి మేడంకు ధన్యవాదాలు తెలియజేస్తాను. నిన్ననే ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో కూడా చెప్పారు 7,000 కోట్ల రూపాయలు 58 లక్షల మంది రైతులకు 7,000 కోట్ల రూపాయలు 58 లక్షల మంది తెలంగాణ రైతులకు 2 రోజుల్లో ఇచ్చేసారు. అందులో తప్పులు దొరికినాయి ఆరా కొర. నా దగ్గరికి అయితే అంత ఒక 45 వచ్చారు. మన నియోజకవర్గంలో రైతులందరూ జగిత్యాల నియోజకవర్గంలో 48,000 పాస్ అవుతున్నాయి. 48,000 మంది కూడా రాలే
వేయికొక్కొక్క తప్పు అంటే నేను అధికారులను ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తాను. మరి ఒకనాడు రైతుల ఆత్మహత్య అప్పులపాలై ఇవాళ పెట్టుబడి సాయం ఇవ్వడం, 24 గంటల కరెంట్ ఉచితంగా ఇవ్వడం, సమయానికి నీళ్లు ఇవ్వడం ద్వారా రైతులు నష్టపోతలేరు, ఆత్మహత్య లేదు. కానీ అనుకోకుండా ఇట్లా అలకాల మర్యాదలు చదివినప్పుడు, అనుకోకుండా చదివినప్పుడు ఇద్దరు పెళ్లి కావాల్సిన అమ్మాయిలు, ఈ చిన్న కొడుకు, మరి ఈ అవబతికి ఏమవుతుంది? ఇవాళ మహిళల ఒక భరోసా కల్పించిందంటే మన ముఖ్యమంత్రి గారు. ఇవాళ ఈ తల్లికి పోయినా మా రాయమల్లు తీసుకురాలేం కావచ్చు, మా మల్లవాడు పోయిన రాయమల్లు తీసుకురాలేం, ఈ బిడ్డలకు వాళ్ళ తండ్రిని తీసుకురాలేం కావచ్చు. కానీ డబ్బు అనేది కూడా ప్రతి వాళ్ళకు కొంచెం ప్రధానమైనది. ఇవాళ 5 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ప్రభుత్వం ద్వారా అందజేయబడి ఒక్కొక్కరి మీద ప్రభుత్వమే పాస్బుక్లు కలెక్ట్ చేసి ఒక్కొక్కరి పేరు మీద 2600 రూపాయలు ఎల్ఐసి కట్టి ఇవాళ అందజేస్తుంది. ఇది ఒకరికి కాదు, ఇద్దరికి కాదు, జగిత్యాల నియోజకవర్గంలో 1000 మంది ఇప్పటికే దాటిపోయారు. 2 నెలల కిందనే 1000 మంది అయ్యారు, 1000 మంది దాటిపోయిన జగిత్యాల జిల్లాలో. అంటే ఇంతమంది రైతులకు ఇది అసరాయన పథకం, మన రైతు బీమా పథకం. ఈ రకంగా ఎన్నో కార్యక్రమాలు మహిళల కోసం మన ముఖ్యమంత్రి గారు తీసుకుంటారు. ఇంటర్ మహిళలకు ఒకప్పుడు 6 4 7 ఇంటి భర్త చనిపోతే 200 రూపాయలు పింఛన్ ఇచ్చి చేతులు దులుపుకుంటారు, 200. దాంట్లో కేంద్రంకి వెళ్ళి వచ్చేటి పరపర. కానీ ఇవాళ రేపటినాడు మళ్ళీ 2000 రూపాయల పెన్షన్ కూడా తప్పకుండా ఇప్పిస్తామని చెప్పి అమ్మకు భరోసా ఇప్పిస్తాను. అదేవిధంగా ఈ పిల్లలు చదువుకోవడానికి రేపు అవసరం వస్తే బీసీ గురుకుల పాఠశాలలో జాయిన్ చేయడానికి కానీ, రేపు కాలేజీలో జాయిన్ అయినప్పుడు కొద్దిగా విద్యా వ్యవస్థ కరోనా నుంచి బాగుపడిన తర్వాత తప్పకుండా నా వంతు సహకారం కూడా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, దీనికోసం విశేషంగా కృషి చేసి ఎంట అన్ని కాయిదాలు, ఎందుకంటే చనిపోయినప్పుడు డెత్ సర్టిఫికేట్ తీసుకుపోవాలి, అవన్నీ తీసుకోవాలి, అన్ని చేసిన మా స్థానిక నాయకుడు మాజీ కౌన్సిలర్ కురుమ సంఘ అధ్యక్షుడు జిల్లా అధ్యక్షుడు పొల్లం మల్లేశం గారికి, ఇంకా సంఘ పెద్దలకు, టీఆర్ఎస్ పార్టీ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా టీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యవర్గ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. పిలవని వచ్చిన మా మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు.